ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతలలో ఒకటి ఈ నాగరికత గుహలుతో కూడా ముడిపడుంది దుట్ ఆదిమానవుడు గుహలలో జీవించేవాడని చెబుతారు భారతదేశంలో చాలా గుహలు అడవుల్లో మరియు లోయల్లో ఉన్నాయి గుహలు అనగానే మనకు నిధులు రహస్యాలు ఇంకా అపారమైన సాహసాలు గుర్తుకు వస్తాయి కొన్ని గుహలు సహజ సిద్ధంగా ఏర్పడినవైతే మరికొన్ని మానవ ప్రమేయంతో చెక్కబడినవి ఈ వీడియోలో భారతదేశంలో కొన్ని గుహలు గురించి చెప్పబడింది అజంతా గుహలు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ గుహలు ఈ గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి ఈ గుహలు భారతీయ శిల్పకళాకారుల నైపుణ్యాన్ని తెలుపుతున్నాయి అజంతా ఎల్లోరా గుహలు హిందూ జైన మరియు బౌద్ధ సంస్కృతిని తెలుపుతున్నాయి ఈ గుహలలో చిత్రాలు శిల్పాలు దర్శనమిస్తాయి బాదామి గుహలు కర్ణాటకలో బాగల్కోట్ జిల్లాలో ఉన్నాయి ఇవి హిందూ జైన సంస్కృతి కలిగి ఉంటాయి బాదామి గుహలలో ముఖ్యమైనవి నాలుగు గుహలు ఉంటాయి మూడు దేవాలయాలు గుహలు ఒక గుహ జైన దేవాలయంగా ఉన్నాయి ఉదయగిరి గుహలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఉదయగిరి అంటే సూర్యోదయ పర్వతం అని అర్థం ఈ గుహలు కొంచెం చూడడానికి చతురస్రాని ఉంటాయి ఇవి హిందూ జైన సంస్కృతి కలిగి ఉంటాయి అమర్నాథ్ గుహ జమ్మూకాశ్మీర్లో ఉంది ఈ గుహ హిందువుల పుణ్యక్షేత్రాలలో ఒకటి అమర్నాథ్ను మొదటిసారిగా కనుగొన్నది భృగుమహర్షి ఈ గుహలో మంచుతో శివలింగం ఉంటుంది బరాబర్ గుహలు బీహార్లో ఉన్నాయి ఇవి కొండలను తొలచి నిర్మించిన గుహలు ఇవి భారతదేశంలోనే అత్యంత పురాతనమైన గుహలు ఈ గుహలో మనం మనంచేసే ధ్వనికీ ప్రతిధ్వని వస్తువుంటుంది కర్లాగుహలు పురాతన గుహలు ఇవి మహారాష్ట్రలో లోనావాలా దగ్గర ఉన్నాయి కర్లా గుహలో అతిపెద్ద బౌద్ధదేవాలయం ఉంది ఉన్నవల్లి గుహలు ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇవీ రాక్ కట్ నిర్మాణ గుహలు ఉండవల్లి గుహలు ఏడవ శతాబ్దానికి చెందినది ఉండవల్లిలో ఒక పెద్ద గ్రానైట్ రాయితో చెక్కిన ఇరవై అడుగుల ఏకశిలా అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఆకట్టుకుంటుంది బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో ఉన్నాయి బొర్రా అంటే ఒడిస్సా భాషలో రంధ్రము అని అర్ధము ఈ గుహలలో రంగురంగుల విద్యుత్ లైట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది ఈ గుహలులో అనేక సినిమాలు కూడా చిత్రీకరించారు క్రేయం లైట్ గుహలు ఈ గుహలు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి ఇవి అతి పొడవైన గుహలు ఇంచుమించుగా వేల మీటర్లు పొడవున్నాయి ప్రపంచంలోనే పొడవైన గుహలులలో ఇవి ఒకటి ఇవి సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు సహజ సిద్ధంగా ఏర్పడిన మరో గుహలు బెలుంగుహలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూర్ జిల్లాలో ఉన్నాయి ఇవి ఇంచుమించుగా మూడు వందలు మీటర్ల పొడవు ఉన్నాయి గుహలను భూగర్భశాస్త్రముగా పరిగణిస్తారు మన భారతదేశములో ఎన్నో చెప్పుకోదగిన గుహలు ఉన్నాయి గుహలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి కొన్ని గుహలు శిల్పకళకు పెట్టింది పేరు కొన్ని గుహలు భారతీయ సంస్కృతి పట్ల పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి ఇప్పటికీ కొన్ని గుహలు చెక్కుచెదరకుండా ఉన్నాయి ఒక్కొక్క గుహ ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది